తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్రంలోకి అంతర్జాతీయ స్థాయి భారీ పెట్టుబడులు వస్తున్నాయి తాజాగా కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ను తెలంగాణలోని జీనోమ్ వ్యాలీలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది జీనోమ్ వ్యాలీలో సుమారు ఏడు వందల నలభై కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్లుగా ప్రకటన చేసింది ఈ మేరకు ఆ సంస్థ సీనియర్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్తో తో సమావేశమయ్యారు ఒక ప్రముఖ కెనడియన్ ఫండ్ దక్షిణ ఆసియాలో మొదటిసారిగా లైఫ్ సైన్సెస్ రంగంలో ఇంత భారీ పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడించారు దీంతో ఇవాన్ ఇవాన్ హో కేంబ్రిడ్జ్ భారీ పెట్టుబడి ద్వారా లైఫ్ సైన్సెస్ రంగం మౌలిక వసతుల కల్పనలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు ఈ పెట్టుబడి ద్వారా ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంపై ఫోకస్ చేయడానికి ఊతం లభిస్తుంది అన్నారు ఇక ఈ పెట్టుబడి ద్వారా జీరోమ్ వ్యాలీలో మరింత ల్యాబొరేటరీ స్పేస్ పెరగడంతో పాటు పరిశోధన అభివృద్ధి లైఫ్ సైన్సెస్ అనుబంధ మౌలిక వస్తువులు రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు